वेलकम टू हर्षित इंस्ट्यूट करंट अफेयर्स भागंगा इटीवल काल में जरिगिनटुवंटि मोस्ट इंपारटेंट इवेंट्स अन्नी कूडा रेग्युलर गा मनं एलागैते डिस्कस चेसुकुंटामो अदे विधंगा ई रोज कूडा कोन्नि विषयाल गुरिंचि मनं चूद्दामंडि अट द सेम टाइम मनं करंट अफेयर्स लोकि वेल्ले मुंदु ओक चिन्न विषयं ప్రతి రోజు కూడా మేము రిమైండ్ చేయడం అనేది జరుగుతుంది. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 29వ తారీఖున కొత్త బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తుందండి. ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా మీరు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 11వ తారీఖున స్టేట్ వైడ్గా ఉన్నటువంటి 11 యొక్క ఏప్రిల్ 11 డేట్ గుర్తుంచుకోండి. ఏప్రిల్ 11వ తారీఖున స్టేట్ వైడ్గా ఉన్నటువంటి 40 సెంటర్స్లో ప్రతి జిల్లాలోనూ కూడా మనం ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషనే కాకుండా మరియు ఒక ఫ్రీ బుక్లెట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక మంచి బుక్లెట్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఫీజు కూడా 50% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అండి, ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ చలనచిత్ర అవార్డులు 2019లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు అనేది ఇక్కడ మనకి ప్రశ్న. హూ వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అట్ ద నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2019. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2019కి సంబంధించినటువంటి అవార్డ్స్ని ఇటీవల కాలంలో అంటే మార్చి 22వ తారీఖున ప్రకటించడం అనేది జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే 2020 మే నెలలోనే వీటిని ప్రకటించవలసి ఉంది, కానీ ఈ యొక్క COVID-19 పాండమిక్ కారణంగా వీటిని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రీసెంట్గా వీటిని రిజల్ట్ అనౌన్స్ చేశారు. కాబట్టి 2019లో ఉత్తమ నటి అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు? దీపిక పడుకొని, అలియా భట్, కంగనా రనౌత్ మరియు ప్రియాంక చోప్రా. ఈ నాలుగు ఆన్సర్లో మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కంగనా రనౌత్ ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ చలనచిత్రాల గురించి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది, కాబట్టి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏంటి, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, ఈ విషయాలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డులు 1954 అక్టోబర్ 10 నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఈ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అంతేకాకుండా ఈమె నటించినటువంటి చిత్రం ఏది? కంగనా రనౌత్ అని చెప్పుకుంటున్నాం మనం. ఈ యొక్క కంగనా రనౌత్ బెస్ట్ యాక్ట్రెస్. ఈమెడి నటించినటువంటి చిత్రం ఏంటి? మణికర్ణిక. చిత్రం పేరు మణికర్ణిక, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చిత్రము మరియు పాంగ్ అనేటువంటి ఇంకొక చిత్రానికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా మనకి బెస్ట్ యాక్టర్ ఇన్ మేల్, మగవాళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు? ఇక్కడ యాక్ట్రెస్గా చెప్పుకున్నాం, కంగనా రనౌత్ యాక్ట్రెస్. అలా కాకుండా బెస్ట్ యాక్టర్ ఎవరు చూసుకున్నట్లయితే వాళ్ళు మనకి ఇద్దరికి జాయింట్గా ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ విషయం గుర్తుంచుకోవాలి, ఇద్దరికి జాయింట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే మనోజ్ బాజ్పేయి. నెక్స్ట్, అదేవిధంగా ధనుష్, వాళ్ళిద్దరి పేర్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, మనోజ్ బాజ్పేయి మరియు ధనుష్. ఇక్కడ మనకి మనోజ్ బాజ్పేయికి బోన్స్లే అనేటువంటి చిత్రానికి గాను, బోన్స్లే అనేటువంటి హిందీ చిత్రానికి గాను ఈ యొక్క అవార్డు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ధనుష్కి అసురన్, సినిమా పేరు అసురన్ అనేటువంటి తమిళ చిత్రానికి గాను, అసురన్ అనే తమిళ చిత్రానికి గాను ఈ యొక్క అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం మనం, మనకి యాక్ట్రెస్లో ఎవరు అంటే ఉమెన్స్లో అంటే లేడీ యాక్ట్రెస్ ఆవిడ ఎవరు? కంగనా రనౌత్. వీళ్ళలో ఎవరంటే మనోజ్ బాజ్పేయి మరియు ధనుష్. మనోజ్ బాజ్పేయికి ఏ చిత్రంలో ఇచ్చారంటే బోనస్ అనేటువంటి హిందీ చిత్రంలో ఇచ్చారు. ధనుష్ చూసుకున్నట్లయితే మనకి అసురన్ అనేటువంటి తమిళ చిత్రానికి యొక్క అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా ఇంకొక రకంగా కూడా అడగొచ్చు బిట్టు మనల్ని, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు పొందినటువంటి కంగనా రనౌత్ ఏ చిత్రానికి గాను ఈ యొక్క అవార్డును తీసుకున్నారు అని చెప్పేసినట్లయితే మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ లేదా పాంగా అనేటువంటి ఈ యొక్క చిత్రాలకి ఇవి
బెస్ట్ యాక్టర్స్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఇంకొక విషయం మనం చూసుకోవాల్సి, బెస్ట్ హిందీ ఫిలిం ఏది? వీటిల్లో మనకి 2019లో ప్రకటించినటువంటి, అంటే 2019కి గాను 2021 మార్చిలో ప్రకటించినటువంటి చిత్రాలలో బెస్ట్ హిందీ ఫిలిం ఏది అంటే చిచ్చోరే అనేటువంటి చిత్రం. ఈ యొక్క చిత్రానికి డైరెక్టర్ నితీష్ తివారీ. ఈ చిత్రం యొక్క డైరెక్టర్ ఎవరంటే మనకి నితీష్ తివారీ. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గతకాలంలో మరణించినటువంటి, ఒక 1 ఇయర్ అవుతుంది అప్రాక్సిమేట్గా, మరణించినటువంటి సుశాంత్ సింగ్ రాజ్పుత్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క చిత్రంలో నటించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క బిట్టుతోనే మనకి అనేక విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జాతీయ చలన చిత్రాల గురించి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్టు రావడానికి అవకాశం ఉంది, కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు, వాళ్ళు ఏ చిత్రాలు కాకాను అవార్డులు వచ్చినాయి. నెక్స్ట్ బెస్ట్ హిందీ ఫిలిం ఏది, నెక్స్ట్ దాని యొక్క డైరెక్టర్ ఎవరు, నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క జాతీయ చలనచిత్ర అకాడమీని ఎప్పుడు స్థాపించారు, నెక్స్ట్ అది దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనే విషయాలను కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో పెట్టుక చూద్దామండి. 45 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి భారతదేశం టీకాలు వేయడం ఎప్పుడు ప్రారంభిస్తుంది? ఇక్కడ మనం April 1, April 15, April 30, May 1, ఇక్కడ 4 డేట్లు ఇవ్వడం జరిగింది. April 1, April 15, April 30, May 1. ఈ 4 రోజుల్లో ఈ డేట్లో ఏ డేట్ కరెక్ట్ అంటే, ఇక్కడ మనకి ఈ విషయం గుర్తుంచుకోవాలి, 45 ఇయర్స్ వెన్ విల్ ఇండియా బిగిన్ వ్యాక్సినేటింగ్ ఎవ్రీ వన్ అబౌవ్ 45 ఇయర్స్. 45 సంవత్సరాలు దాటిన వారికి ఎప్పటి నుంచి టీకాలు ఇవ్వడం అనేది ప్రారంభిస్తుంది భారతదేశంలో అని చూసుకున్నట్లయితే, ద రైట్ ఆన్సర్ ఈజ్ April 1, 2021 నుండి 45 ఇయర్స్ అబౌవ్ ఉన్నటువంటి వారందరికీ కూడా టీకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం త్వరలో ప్రారంభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా చెప్పాలంటే, గతంలో ఈ ఫ్రంట్ లైన్లో ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ వ్యాక్సినేషన్ అనేది చాలా మటుకి కంప్లీట్ అయిపోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలామందికి వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సుమారుగా 80 లక్షల మందికి సెకండ్ డోసులో కూడా ఉన్నారు వాళ్ళు, వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే, April 1 నుంచి అబౌవ్ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా భారతదేశంలో టీకాలు అందిస్తామని చెప్పేసి అని ఇటీవల కాలంలో ప్రకాష్ జవదేకర్ ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకు తెలుసు, వ్యాక్సినేషన్ అంటే 2 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు, లేదనుకున్నట్లయితే కొన్ని ఓరల్గా కూడా మౌత్ ద్వారా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. చిన్నపిల్లలకి పోలియో లాంటి వ్యాక్సిన్ చూసుకున్నట్లయితే నోటి ద్వారా అందించడం జరుగుతుంది. కానీ ఎక్కువగా ఏం చేస్తారంటే ఇంజెక్షన్ ద్వారానే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వ్యాక్సిన్లో ఉండేది కిల్డ్ కానీ లేదంటే వీకెండ్ అయినటువంటి జెర్మ్స్ లైక్ వైరస్ కానీ లేదనుకున్నట్లయితే బ్యాక్టీరియా, అంటే బలహీనమైనటువంటి లేదా చనిపోయినటువంటి వైరస్ని బాడీలోకి పంపించి తద్వారా మనలో ఉన్నటువంటి యాంటీబాడీస్ని డెవలప్ చేయడానికి నిర్వహించబడే ఒక ప్రక్రియను మనం ఏమంటామంటే వ్యాక్సినేషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనకి బిట్ రూపంగా April 1 2021 నుంచి 45 ఇయర్స్ దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందించబడుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రత్యేకమైన ఎక్సలెన్సీ విద్యతో 100 పాఠశాలను ప్రారంభించడానికి ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఇక్కడ మనం 4 రాష్ట్రాలు ఇచ్చాం, 1 గుజరాత్, 2 ఢిల్లీ, 3 మధ్యప్రదేశ్, 4 ఉత్తరప్రదేశ్. చూద్దామండి, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము ఇటీవల కాలంలో కేబినెట్ ఆమోదంతో ఒక 100 పాఠశాలను, ఎటువంటి పాఠశాలలు అంటే ఎక్సలెన్సీ విద్యతో, ఉచ్ స్టేట్ చూద్దాం ఇక్కడ, ఉచ్ స్టేట్స్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఓపెనింగ్ ఆఫ్ 100 స్కూల్స్ విత్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్, స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క క్యాబినెట్ ఆమోదించిందని చూసుకున్నట్లయితే మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 21వ శతాబ్దంలో రాబోయేటటువంటి ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవడానికి సరైన విద్యా విధానం అందించడానికి అనుగుణంగా ఇటీవల కాలంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని యొక్క విద్యా విధానం వాడు ఏమన్నా అంటే స్టెమ్ అనేటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ మనకి స్టెమ్ అంటే సైన్స్,
సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. ఎస్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. ఈ యొక్క కోర్ సబ్జెక్టుల్లో అపారమైనటువంటి తెలివితేటలు అంటే మంచి ప్రతిభను అందించాలనే ఉద్దేశంతో వీటిని కనుక విద్యార్థులు కనుక మొదటి అంటే చిన్నప్పటి నుంచి కూడా మంచి స్కిల్స్ని కనుక వీటిలో డెవలప్ చేసుకున్నట్లయితే వాళ్ళు 21వ శతాబ్దంలో అంటే రాబోయే రోజుల్లో మంచి ప్రతిభను కనపరుస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రోగ్రామ్ పేరు స్టెమ్, ఎస్టీఈఎం. ఎస్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథ్స్. సరే, దీన్ని పత్రికాముఖంగా అంటే బయట ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరంటే మనీష్ సిసోడియా. పేరు గుర్తుంచుకోవాలి మనకి, మనీష్ సిసోడియా. ఎవరంటే మనకి మనీష్ సిసోడియా. ఈ మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ. అరవింద్ కేజ్రీవాల్ మనకి సీఎం అయినట్లయితే, ఢిల్లీకి సీఎం అయినట్లయితే మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం. ఈయన దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా ఏ యొక్క ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా దీన్ని చేస్తున్నారంటే, ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చూసుకున్నట్లయితే 5+3+3+4 అనేటువంటి విద్యా విధానం అనేది అమలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. 5+3+3+4 అనే విద్యా విధానం అమలు చేయాలనుకుంటున్నాం. దీని ప్రకారంగానే ఈ యొక్క ఢిల్లీ ప్రభుత్వం ఒక అధునూతనమైనటువంటి స్టెప్ని వేసింది, ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అంటూ ఏంటంటే, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎక్సలెంట్ స్కూల్స్ను కొంత స్కూల్స్ని తీసుకుని దాంట్లో ఉన్న విద్యార్థులకి మరింత మెరుగైనటువంటి విద్యను అందించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్ట్లు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. జాతీయ చలనచిత్ర అవార్డులు 2019 ఎంపికైన ఉత్తమ చలనచిత్రం ఏది? ఇక్కడ మనకి ఇప్పుడే మనం బిట్ రూపంలో చెప్పుకున్నాం, ఇది కూడా చూద్దామండి ఒకసారి. ఉత్తమ చలనచిత్రం ఏది 2019 ఎంపికైన ఉత్తమ చలనచిత్రం ఏది? ఇప్పుడు మనం గతంలో చూసుకున్నట్లయితే ఉత్తమ నటి ఎవరు, ఉత్తమ నటులు ఎవరు, ఇతర పేర్లు చెప్పుకున్నాం, ఉత్తమ నటులు ఎవరు, ఏ చిత్రాల్లో నటించారు, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా జాతీయ చలనచిత్ర అకాడమీ ఎక్కడ ఉన్నది అనే హెడ్ క్వార్టర్ ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా అది ఎప్పుడు స్థాపించారు, ఈ విషయాలన్నీ కూడా జస్ట్ ఇప్పుడే చూసాం. అదేవిధంగా ఉత్తమ చలనచిత్రం ఏది, దిల్ బేచారా మరియు చపక్, నెక్స్ట్ అసురన్, లేదనుకున్నట్టయితే మరక్కర్, అరబిక్క,
అరపిక్కడి లింటే సింహం అంటే ఇక్కడ మనకి ఇది ఎందుకు వచ్చిందంటే బిట్ ఇక్కడ ఇది తమిళ లాంగ్వేజ్ అండి, కొంచెం పలకడానికి మనకు కూడా కష్టంగానే ఉంటుంది. ఇది సారీ మలయాళం లాంగ్వేజ్, ఇది మలయాళం లాంగ్వేజ్. ఆ మలయాళం లాంగ్వేజ్లో వచ్చినటువంటి ఉత్తమ చిత్రాన్ని ఎన్నికైనటువంటి చిత్రం ఏదంటే డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి యాక్చువల్గా చూసుకున్నట్లయితే ద లైన్ ఆఫ్ అరేబియన్ సీ ఆ చిత్రం పేరు ఏంటంటే, మామూలుగా ట్రాన్స్లేట్ చేసి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనం ఏమన్నారంటే మరక్కర్ అరబిక్క డిలింటే సింహం అనేది ఒక మలయాళం చిత్రం. అది ఈ యొక్క మలయాళం చిత్రాన్ని కనుక మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకున్నట్లయితే మరక్కర్ లైన్ ఆఫ్ అరేబియన్ సీ, లైన్ ఆఫ్ అరేబియన్ సీ అనేటువంటి చిత్రానికి 2019లో ఉత్తమ చిత్రంగా ఎంపిక అవడం అనేది జరిగింది. ద బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ 2019. నెక్స్ట్ దీని యొక్క డైరెక్టర్ ప్రియదర్శన్, పేరు గుర్తుంచుకోవాలి. దాని యొక్క డైరెక్టర్ ప్రియదర్శన్ ఎందుకంటే ఉత్తమ చిత్రం ఏది అని అడగవచ్చు, లేదా ఉత్తమ చిత్రం సోహన్సు చిత్రం ఉత్తమ చిత్రం దాని యొక్క దర్శకులు ఎవరు అని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంది, కాబట్టి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఈ వారంలో ఏ దేశ రక్షణ మంత్రి భారతదేశాన్ని సందర్శిస్తారు? విచ్ నేషన్స్ డిఫెన్స్ మినిస్టర్ విల్ విజిట్ ఇండియా లేటర్ దిస్ వీక్? జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఈ నాలుగు దేశాల్లో ఏ దేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి మన భారతదేశాన్ని ఇటీవల కాలంలో అంటే జస్ట్ సందర్శించబోతున్నారు భారతదేశాన్ని అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ద సౌత్ కొరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సౌత్ కొరియా యొక్క రక్షణ శాఖ మంత్రి మన భారతదేశాన్ని సందర్శించబోతున్నారు. ఎప్పుడు సందర్శించబోతున్నారు అంటే మార్చ్, ఎప్పుడంటే March 25th నుంచి 27th వరకు ఆయనకి డేట్స్ కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. ఎవరు ఆయన యొక్క పేరు చూసుకున్నట్లయితే సుహుక్. సో ఇక్కడ SUH WOOK సుహుక్ అనేటువంటి వ్యక్తి ఆయన పేరే. ఆయన దక్షిణ కొరియా యొక్క రక్షణ శాఖ మంత్రి అయిన మన భారతదేశాన్ని సందర్శించడం అనేది జరగబోతుంది. ఎప్పుడంటే March 25th నుండి 27th వరకు. అయితే ఇక్కడ మనకి గతంలో చూసుకున్నట్లయితే మనకి దక్షిణ కొరియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయండి, మొదటి నుంచి కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం 1950-53 ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొరియన్ వార్లో ఆ టైంలో భారతదేశం కూడా ఈ యొక్క దక్షిణ కొరియా సైనికులకి భారతదేశం ఎంతో సపోర్ట్ చేయడం అనేది జరిగింది. తద్వారా సుమారుగా 226,000 మంది సైనికులకి భారతదేశం ఎంతో సపోర్ట్గా నిలిచి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ దానికి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించడం కానీ చాలా రకాలుగా భారతదేశం సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మన భారతదేశానికి మరియు సౌత్ కొరియాకి మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో మీరు పేపర్లో చూసే ఉంటారు 2020 డిసెంబర్ 28వ తారీఖున మన ఆర్మీ చీఫ్ అనేటువంటి నరవణే, ఆర్మీ చీఫ్ అనేటువంటి నరవణే కూడా ఒక దక్షిణ కొరియాని సందర్శించడం అనేది జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి మన భారతదేశాన్ని సందర్శించబోతున్నారు, అది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ ఏంటి, దక్షిణ కొరియా యొక్క కరెన్సీ ఏంటి, దక్షిణ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు, ఈ విషయాలు మనం తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను కరెంట్ అఫైర్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు అనేది. ఇక్కడ రక్షణ మంత్రి మన భారతదేశానికి వచ్చాడు అంటే దాన్ని ఫ్రేమ్ చేసుకుంటాడు ఎగ్జామినర్ ఏ విధంగా అంటే దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ని అడగవచ్చు, లేదా ప్రెసిడెంట్ అడగవచ్చు, లేదా కరెన్సీ అయినా అడగవచ్చు, లేదా దక్షిణ కొరియా యొక్క రక్షణ శాఖ మంత్రి ఎవరని డైరెక్ట్గా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ మనందరికీ తెలుసు సియోల్. దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే దాని యొక్క క్యాపిటల్ సియోల్. సియోల్ అనేది దక్షిణ కొరియా యొక్క క్యాపిటల్. నెక్స్ట్, అదేవిధంగా ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే మూన్ జే ఇన్, పేరు గుర్తుంచుకోవాలండి. మూన్ జే ఇన్ అనేటువంటి వ్యక్తి దక్షిణ కొరియాకి అధ్యక్షుడిగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, దక్షిణ కొరియా యొక్క కరెన్సీ దక్షిణ ఇక్కడ సౌత్ కొరియన్ వన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి. WON1 అనేది వాళ్ళ యొక్క కరెన్సీ, వన్ అనేది కరెన్సీ, సియోల్ అనేది క్యాపిటల్, మూన్ జే ఇన్ అని అతను దక్షిణ కొరియా యొక్క ప్రెసిడెంట్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ యొక్క 2వ మోతాదుల మధ్య అంతరాన్ని ఎన్ని వారాల వరకు పెంచాలని కేంద్రం రాష్ట్రాలను
కోరింది. ఇక్కడ మనకి కోవిషీల్డ్ ఇప్పుడు మనకి భారతదేశంలో దాని యొక్క మోతాదులు ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా చూసుకున్నట్లయితే గ్యాప్ ఎంత తీసుకున్నారంటే ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే తీసుకుంటున్నారు. అక్కడ గ్యాప్ చూసుకున్నట్లయితే మనకి కేవలం 28 డేస్, అంటే డోస్ టు డోస్ ఒక డోస్కి మరియు మరి ఒక డోస్కి మధ్యలో ఎంత గ్యాప్ అంటే ఓన్లీ 28 డేస్ మాత్రమే తీసుకుంటున్నారు. కానీ దీని యొక్క ఈ డోస్ యొక్క ప్రభావం అధికంగా ఉండాలంటే, అంటే పర్ఫెక్ట్గా పనిచేయాలంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి మరికొన్ని ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఏమంటున్నారు అంటే ఆ యొక్క గ్యాప్ని పెంచాలి. గ్యాప్ ఎంతకాలం పెంచాలనుకుంటున్నారంటే 8 వారాలకు పెంచాలని చెప్పేసి అంటున్నారు. జనరల్గా 4 వారాలు తీసుకుంటున్నారు, కానీ ఆ 4 వారాలు ఇప్పుడు ఏమంటున్నారంటే 8 వారాలకు పెంచి ఆ యొక్క డోస్ని ఇవ్వాలని చెప్పేసి అని ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే అన్ని విషయాల్లో కాదు, అన్ని వ్యాక్సిన్ల విషయంలో కాదు, ఎస్పెషల్లీ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనకా యొక్క కోవిషీల్డ్ యొక్క వ్యాక్సిన్ మాత్రం ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి అని, అంటే 8 వారాల గ్యాప్తో ఇవ్వాలని చెప్పేసి అని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఎందుకంటే ఓన్లీ ఫర్ బెటర్ రిజల్ట్. నెక్స్ట్ విషయంగా చూసుకున్నట్లయితే మనకి భారతదేశం ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ దేశంతో కలిసి ప్రారంభించింది? జపాన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, ఫిన్లాండ్. ఇక్కడ భారతదేశం ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని చెప్పేసి అంటాం మనం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ దేశంతో కలిసి ప్రారంభించింది? ఇక్కడ 4 దేశాలు ఇచ్చాం మనం, 1 జపాన్, 2 ఫ్రాన్స్, 3 యుఎస్ఏ, 4వది ఫిన్లాండ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ యుఎస్ఏ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐయుఎస్ఎస్టిఎఫ్ అనేటువంటి వర్డ్ మనం గుర్తుంచుకోవాలండి. ఐయుఎస్ఎస్టిఎఫ్ ఇక్కడ మనకి ఇది ఏంటి, ఐ అంటే ఇండియా, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ ఎస్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎఫ్ అంటే ఫామ్. ఇక్కడ మనకి ఎస్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎఫ్ అంటే ఫామ్, ఫారం. నెక్స్ట్ యుఎస్ అంటే అమెరికా, ఐ అంటే ఇండియా, అంటే ఇది ఒక ఫారం ఉంది, ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడంటే 2000 సంవత్సరంలో ఇది ఒక ఫారం అనేది ఏర్పాటు, ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే భారతదేశానికి మరియు అమెరికాకి మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఏ విషయంలో అంటే హెల్త్ కానీ, అగ్రికల్చర్, నెక్స్ట్ ఎనర్జీ, అదే మ్యాన్ పవర్, అన్ని విషయాల్లో కూడా ఒక మంచి ప్రగతిని సాధించడానికి ఒక ఫారంను ఏర్పాటు చేసుకున్నారు 2000 సంవత్సరంలో. దాని పేరేంటంటే మనకి ఐయుఎస్ఎస్టిఎఫ్ అనేది. దాని ద్వారా ఇప్పుడేమనుకుంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి అని తలంచడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, భారత నావికాదళం ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ షిప్ 58 ఏ సంస్థ అభివృద్ధి చేసి తయారు చేసింది? ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాం, 1 డిఆర్డిఓ, 2 ఇస్రో, 3 జిఆర్ఎస్సి, 4 హాల్. ఈ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? భారత నావికాదళం ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ షిప్, దాన్ని మనం ఏమంటామంటే L58. దీనిని ఇటీవల కాలంలో ఎక్కడ ఉపయోగించుకున్నామంటే అండమాన్ నికోబార్ దీవుల యొక్క క్యాపిటల్ అయినటువంటి ఫోర్ట్ బ్లెయిర్లో జరిగినటువంటి ఒక విన్యాసాల్లో వాటిలో ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ని, ఈ యొక్క ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ షిప్ని, ఈ యొక్క షిప్ని మనం ఉపయోగించుకోవడం అనేది జరిగింది. ఆ యొక్క షిప్ను తయారు చేసింది ఎవరు, క్వశ్చన్ ఇక్కడ అదండి. ఆ యొక్క షిప్ని, ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ షిప్ L58ను తయారు చేసినటువంటి సంస్థ ఏది, డిఆర్డిఓనా, ఇస్రోనా, జిఆర్ఎస్సీనా, హాలా అని చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఈజ్ జిఆర్ఎస్సి. ఇక్కడ మనకి జిఆర్ఎస్సి అంటే ఏంటి, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, గుర్తుంచుకోవాలండి. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనేటువంటి సంస్థ, అంటే కలకత్తాకు చెందినటువంటి షిప్ బిల్డర్ సంస్థ అయినటువంటి ఈ జిఆర్ఎస్సి ఈ యొక్క
ల్యాండ్ క్రాఫ్ట్ యూటిలిటీ షిప్ L-58ని తయారు చేయడం అనేది జరిగింది. ఈ షిప్ ఇటీవల కాలంలో ఫోర్ట్ బ్లేర్లో జరిగినటువంటి విన్యాసాల్లో పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే మనం బీమా సవరణ బిల్లు 2021 ప్రకారం బీమా రంగంలో కొత్త FDI పరిమితి ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్, ఎకానమీ పార్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ FDI. ఇటీవల కాలంలో మన పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు వెరీ రీసెంట్ నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏంటంటే బీమా రంగంలో యాజ్ పర్ ద ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ 2021, వాట్ ఈస్ ద న్యూ FDI లిమిట్ ఇన్ ద ఇన్సూరెన్స్ సెక్టార్? ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎంత పరిమితి వరకు FDIలను అనుమతించవచ్చు అనేది ప్రశ్న. ఎంతవరకు ఇన్సూరెన్స్ బీమా రంగంలో ఎంతవరకు FDIలని అనుమతించవచ్చు? ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ FDI అంటే ఏంటి? FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇతర దేశాల నుంచి ప్రత్యక్షంగా మనం పెట్టుబడులను ఆహ్వానించడం. పెట్టుబడి ఎంత పరిమితి వరకు ఉండేదంటే, గతంలో చూసుకున్నట్లయితే మనకి 49% వరకే ఉండేది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 2015లో దీన్ని పెంచారు. 2015లో 49 వరకు ఉంది. ఇప్పుడు దాన్ని ఎంత తీసుకొచ్చారంటే 74%కి తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు 2021 మార్చిలో మొదట రాజ్యసభలోను తర్వాత లోక్సభలోను ఈ యొక్క బిల్లు పాస్ అవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ రీసెంట్. ఏమంటున్నారు, FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని బీమా రంగంలో 49% కాదు, దాన్ని ఎంతకు తీసుకెళ్ళారంటే 74%కి దాన్ని పెంచడం అనేది జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈ యొక్క మార్పును కూడా మనం తప్పనిసరిగా, అది ఎకానమీ పార్ట్లో కానీ కరెంట్ అఫైర్స్ పార్ట్లో కానీ తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి బీమా రంగంలో చూసుకున్నట్లయితే సుమారుగా 24 లక్షల మంది ప్రైవేట్ వ్యక్తులు మరియు 17 లక్షల మంది ప్రభుత్వ రంగంలోనూ వర్క్ చేయడం, అంటే వాళ్ళు ఉద్యోగస్తులే కావచ్చు, ఏజెంట్లే కావచ్చు, చాలామంది ఈ యొక్క బీమా రంగంలో పనిచేయడం అనేది జరుగుతుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కొత్త అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎంత శాతం ఉండేదంటే 49 ఉండేది, దాన్ని 74కి పెంచడం అనేది జరిగింది. నెక్స్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఏ టెక్నాలజీ మేనేజర్తో NIT, ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ఏంటంటే నీతి ఆయోగ్ భాగస్వామ్యం కలిగి ఉంది. అంటే ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే బిట్ వ్యాస్ట్గా ఉంది. మనం సింపుల్గా చూసుకున్నట్లయితే క్లౌడ్ కంప్యూటింగ్ని డెవలప్ చేయడానికి ఇటీవల నీతి ఆయోగ్ ఎవరితో భాగస్వామ్యాన్ని కలిసి ఉంది, అంటే ఎవరి భాగస్వామ్యాన్ని కోరుకుంది, ఎవరితో కలిపి క్లౌడ్ కంప్యూటింగ్ని విద్యార్థులకి అందిస్తుంది? చూసుకున్నట్లయితే HP, నెక్స్ట్ అమెజాన్, శాంసంగ్, హోవా. దీంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అమెజాన్. ఇక్కడ మనకి అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS అంటామండి. అమెజాన్ మనం ఏంటంటే AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఈ యొక్క అమెజాన్ వెబ్ సర్వీసెస్తో కలిపి ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ విధానాన్ని భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క కంప్యూటర్ మీద పూర్తి నాలెడ్జ్ రావాలనే అది ఒక ప్రోగ్రామ్ అనమాట అండి. దీని అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ రమణన్. ఎవరంటే ఈయన అటల్ ఇన్నోవేషన్ యొక్క డైరెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ను విద్యార్థులకు అందించడానికి ఇక్కడ నీతి ఆయోగ్ అనేది అమెజాన్తో జత కలపడం అనేది జరిగింది. కాబట్టి ఇవి అన్నీ కూడా మనకి ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లుగా మనం తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఏమైతే మనం నోట్స్ చేస్తున్నామో ప్రతిది కూడా నోట్స్ రూపంలో రాయండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కూడా మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది, రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి. మరియు అదేవిధంగా
సబ్స్క్రైబ్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం ఈ యొక్క ఏప్రిల్ లెవెన్త్ 2021 తారీఖున మనం స్టేట్ వైడ్గా ఉన్నటువంటి 40 సెంటర్లలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అటు గ్రూప్ 2 వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ ఉంటుందండి, సపరేట్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎస్ఏ కానిస్టేబుల్కి సపరేట్ పేపర్ ఉంటుంది. ఈ రెండు పేపర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను ప్లస్ అదేవిధంగా మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ ఫ్రీ అండి. మీరు ఏమి ఒక రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు. జస్ట్ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు సెండ్ చేయొచ్చు. తద్వారా మీరు ఏప్రిల్ 11 జరిగేటువంటి ఎగ్జామ్కి మీరు రాయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ని పాస్ చేయండి. రెగ్యులర్గా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.